ఆడెవడో ఏషియన్ పెయింట్ వేసాడు మొత్తం. దేవుడు అందరూ హ్యాపీగా ఉండాలి, నేను కూడా హ్యాపీగా ఉండాలి. అది అవుదమ్మా. ఏంటిడు నన్నే చూస్తున్నాడు? మేకప్ ఎక్కువైందని వీడు కూడా అయిపోరాది. తమ్ముళ్ళు ఎక్కున్నాడు గారా. ఏంటలేడు పోయాడా? లేదు. చూసారా చూడాలా? ఈ పంతొమ్మిదిలితే దూరం పెట్టరా కొంచెం కెమెరా. దేవుడా నా లవ్ సక్సెస్ అయిపోయింది. దట్ బ్యాక్ సైడ్ గై బాగానే ఎక్స్ట్రాలు తెగుతున్నావు. బాగానే ఎక్స్ట్రా తెగుతున్నావు. దేవుడా నా లవ్ సక్సెస్ అయిపోయింది. అమ్మాయి బ్యాక్ సైడ్ తిరిగి చూస్తే లవ్ సక్సెస్ అంట. నువ్వు పెద్ద ఎర్ర పూలకు కనిపించావు కాబట్టి చూసింది తిరిగి. నాకు నచ్చదే పోనీ. ఇది బెండకాయ మడిచి నాకు అస్సలు నచ్చదే. మరి ఏం తింటావు? అరే ఇంత మంది జనం మధ్యలో దేవత లాగా కనిపిస్తుందంటే తను ఎంత స్పెషల్ రా. నరే కానీ ఈ రోజు అయినా ఐ లవ్ యూ చెప్తావా లేదా? ఈ రోజు పక్కా చెప్తాను రా. చెప్పరా దేవుడా? ఈ రోజు ఎలాగైనా అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పేలాక ధైర్యం ఇయ్యు దేవుడా. నువ్వు చేసే లత్కోరు పనికి ఆయన ఎందుకు రా లాగుతావు దరిద్రుడా? ఏంట్రా వీళ్ళు వీళ్ళ పిల్ల హోకేశాలు చిరాకు మింగుతుంది. అని చెప్పడం కాదు ద్వారా నువ్వు ఎందుకు రాని అంత సాగుతూ. ఏంటి మళ్ళీ వచ్చావు? మాట్లాడే భాష బాయ్ మర్చిపోయినట్టున్నాడు. మెల్లిగా అందుకుంటాడు. కొంచెం మీరు ఏమనుకోను అంటే మీ నంబర్ ఇస్తారా? సరే ఇస్తా తీసుకో. 383 అదేంటి హైదరాబాద్ లో 7 నెంబర్లు కదా. నువ్వే కదరా కొంచెం చెప్పమన్నా. బాయ్ బాయ్ బాయ్. అమ్మాయి లొల్లని తీంద్రా ఫస్ట్ క్లైమాక్స్ కి రండి దరిద్రులారా. చెప్పు బే. ఐ లవ్ యూ ధీరజా. ఐ లవ్ యూ ధీరజా. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ప్లీజ్ లవ్ మీ ధీరజా. నువ్వు ప్రపోజ్ చేస్తున్నావా లేకపోతే అడుక్కుంటున్నావరా? నువ్వు లేకుండా ఊహించుకోలేను. ఐ హేట్ యూ. ఐ లవ్ యూ. ఏంటిది అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు లేకుండా నా లైఫ్ నేను ఊగించుకోలేను. ప్లీజ్ లవ్ మీ. ఎంత మాదిరి ట్విస్ట్ రా ఉంగమ్మ. ధీరజ నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. ఏం లేదురా నేను ఎరుపు చేద్దామని చెప్తుంది అంతే. నేను ఎప్పుడు లవ్ చేసావు? ఫస్ట్ టైం చూసిన రోజే లవ్ లో పడిపోయా. ఆ రోజు మా ఇంటికి వచ్చారు కదా, ఆ రోజు నుంచే విజయ్ని లవ్ చేస్తున్నా. ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. ఆ రోజు ప్రవీణ్ నిన్ను టెంపుల్లో చూశాడు కదా, ఆ రోజు నుంచే లవ్ చేస్తున్నాడు ప్రవీణ్. నేను చెప్పావంట వాడిని చూసి ఫుల్ రెస్పాండ్ అయ్యావంట, అప్పుడు నుంచే వాడు నిన్ను లవ్ చేస్తున్నాడు. ఆ దేవుడు నిన్ను వాడికి పరిచయం చేశాడని వాడి ఫీలింగ్. నువ్వు అంటే వాడికి ప్రాణం. ప్లీజ్ లవ్ చేయి ప్రవీణ్ని. ఏంటండి దబాయిస్తాను? టెంపుల్లో ప్రవీణ్ చూశాను, నవ్వాను, హాయ్ కూడా చెప్పాను, కానీ లవ్ చేయలేదు. అంటావు చేసేస్తావా? నిన్ను నేను ప్రాణంగా లవ్ చేస్తున్నాను. ప్లీజ్ లవ్ మీ. అర్థం కావట్లేదు. నువ్వైనా చెప్పరా నీ లవ్ గురించి? ఆడెక్కడ మోసం చేశారా? ఆడ అత్త మొత్తుకుంటుంటే మళ్ళీ ఆయనే దుబ్బేస్తాడు రా దరిద్రుడా. అరే అనవసరంగా నిన్ను నా వెనకాల తీసుకొచ్చాను రా, లేకపోతే అప్పుడే నన్ను ధీరజ లవ్ చేసేదిరా. నా దేవత నా కాకుండా చేసావు రా నమ్మక ద్రోహి. మాటలు మాట్లాడద్దు బావ మధ్య. అరే ప్రవీణ్, అరే ప్రవీణ్ ఆగరా. అది కాదురా ప్రవీణ్, చెప్పేది వినరా. గుడిసిపోడు. నీకు 10 డేస్ టైం ఇస్తుందా నా లవ్ ని యాక్సెప్ట్ చేస్తావా లేదా? లవ్ చేస్తావా లేదా చెప్పు. ఏంటండి దబాయిస్తారు? నీకేమన్నా పిచ్చా? నీకు చెప్తే అర్థం కాదా? నీ వల్ల నా ఫ్రెండ్ దూరం అయిపోయాడు. వాడిని మోసం చేయలేను. ఐ లవ్ యూ. నువ్వు నన్ను లవ్ చేయవు కదా? నువ్వు నన్ను లవ్ చేయవు కదా? చేయడం చెప్తున్నాడు కదా మళ్ళీ ఏదో సోదరుడి. నువ్వు నన్ను లవ్ చేయవు కదా? లవ్ చేయవు కదా? ఏంట్రా రక్తమేనా? నీకేమన్నా పిచ్చా? కోసుకునేదా కూడా సింహాయికలు కొడతాడు రా దరిద్ర. ఎవడు
ఎవడో అరే తర్వాత ఏమైంది అని చూస్తే ఏం లేదు నా బొచ్చు. అసలు ఆడి ప్లేస్ లోకి ఈడు ఎందుకు వచ్చాడు అనేది తెలియాలంటే మనం సెకండ్ పార్ట్ చూడాలి. ఆడ ఇంకా రిలీజ్ చేయలేదు, చేసిన తర్వాత చూద్దాం. ఈ కళాకాండం అది కూడా వేరు పాలిస్తాడు.